अर्बन स्टाइल की अलवा टुपड़ी रूरल लो सेक्सी क्लाइमेट मिस अयामे एपड़ो सिटी लो डियोड्रेंट स्मेल्ले कादु अप्पुडप्पुडु पल्लेटूर लो चमट कंपु कूडा टेस्ट चेयाली किक् उंटुंदि मनकि इक्कड इप्पटिकिप्पुडु विजय सेतुपति एक्कड दोरुकुताडु ఎవరే మీరు ఏం చేస్తున్నారు ఎవడే ఇడు చిల్ బ్రో హావ్ ఇట్ లా చిల్లరా అసలు మీరు స్త్రీలేనటే ఎత్యన ఆర్యాస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు అలాంటి భారతదేశంలో పుట్టి జేబురుమాల్ లాంటి బట్టలేంటి మందు బాటిళ్ళేంటి సూదులేంటి మాస్కులేంటి అసలు ఎవరే మీరు అరే బాబా ఎవడ్రా నువ్వు మూడ్ ఆఫ్ చేస్తున్నా ఇరిటేట్ చేయకు చల్ బే ఇరిటేట్ కాదు ఎడ్యుకేట్ చేస్తున్నా నా ఊరు పల్మెరలో నిలబడి నన్నే ధిక్కరిస్తారట వాట్ డు యు వాంట్ డ్రగ్స్ కావాలా హా గాంజా కావాలా లైవ్ ఫోన్ వీడియోస్ చూస్తావా ఈ క్యాలిఫ్లవర్ ని అపవిత్రం చేయాలనే నా శీలమే గనక నిజమైనట్టయితే ఈ ముగ్గురు ముగ్గురు భస్మం భస్మం అయిపోతారే భస్మం భస్మం చేయి ఆ హీటర్ కావాలి అయ్యో కాపాడేవాడే లేడా దండం పెడతా అబ్బా కాలయ్యకు పెళ్ళంట ఊరంతా సంబరం అంత కాలయ్యకు పెళ్ళంట పెన్ను పడిపోయింది పెన్నులు ఇంకు కూడా కారిపోయింది అమ్మా ఏమిట్రా పెన్ను పడిపోయింది ఇలా జరిగింది ఏమిట్రా అయ్యో ఇలా జరిగిందంటే నా ఖాళీకి ఏదో ప్రమాదం జరుగుంటుందిరా మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్ళారు వచ్చేసరికి వేడి వేడి నూళ్ళలో మాడిపోయిన కారం బూందీలో వచ్చారు ఏమైంది బాబు ఏమైంది బావా చెప్పండి నన్ను తాగొద్దు నిలవేలి నన్ను ముట్టుకోవద్దు నేను పూజకు పలికేరాలి పురుషులైపోయా కొంచెం అర్థమయ్యేలా చెప్పు బావా ఇళ్ళు భద్రంగా దాచుకున్న నా శీలాన్ని ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు సరిపేస్తారు ఎప్పుడు పడ్డా పడ్డా అని కాపాడుకునే మీ క్యారెక్టర్ ని బద్దలు కొట్టిండి ఎవరు బాబు ఎవరు కాళ్ళకు పారాని పెట్టకముందే మీ కరెంటును కాజేశారా అయ్యో భగవంతుడా ఇప్పుడు ఏం చెయ్యాలా జరిగింది చొక్క కాదు బాబాయ్ మరి సేలం పోయిన వాడికంటే నువ్వే ఎక్కువ చెత్తావు ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాటి ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు
ఏం చేద్దాం? వాళ్ళ మీద కేసు పెట్టు బాబాయ్. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఖాళీ. అదే ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో, ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది. అదే మగవాళ్ళకైతే ఏ చట్టం లేదు. ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడుము కట్టుకోలేదు. మార్చేద్దాం బాబాయ్, మార్చేద్దాం. ఎక్కడా చట్టం? పుస్తకాల్లో. ఒక్క నిమిషం బాబు, చెప్పండి సార్, చెప్పండి. లాంగ్ లాంగ్ ఎగో మా ఆండీ ఫ్లవర్ గారు చాటంత పుస్తకాలతో బ్యాటంతా తిరిగి అద్భుతంగా శీలం గురించి రాశారు. మళ్ళీ ఇన్నేళ్లకి అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది. చెప్పండి, ఏ ఇంకు వాడమంటారు? ఏ దస్తూరితో రాయమంటారు? ఏ నంబర్లు వేయమంటారు? పులి స్టాపులు కామాలు ఎక్కడ పెట్టమంటారు? హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల గండుల చెప్పండి. ఒరే, నీ తెల్లబొచ్చులో నా నల్లపేను పతిడు మార్చేయడానికి అది లాగు కాదు లా. అది రాసే రైటు కోర్టు జడ్జికుంటుంది. అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్. భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను. ఒరయ్యో నాయ్యా. అయ్యా, తమకి ఈ చేతులతోనే నూనె రాశారు, తమకి ఈ చేతులతోటే గోల్డ్ కట్ చేశారు, తమకి ఈ చేతితోటే కొప్పు కట్ చేయడం నా వల్ల కాదు బాబు. ఈ పాపాన్ని చెయ్యలేను. వీడి ప్రేమ పాడుగాను కత్తర్ని గుండెల్లో పెట్టుకుని సచ్చాడేట్రా వీడు. ఎప్పుడు నా ఖాళీ బాబుకి కొప్పు కత్తిరించేది ఎలారా నమ్మకస్తుడు. అయ్యో, ఈ బట్టలతో పెళ్లి పీట్ల మీద కూర్చుని పెట్టాల్సింది, కానీ ఇదే బట్టలతో పట్టణానికి సాగనంపాల్సి వస్తుంది. అది నీళ్ళు లేని గోదావరి. ఇది మీ తాతగారి పెన్ను, చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఉంచు, ఖర్చులకు ఉపయోగపడతాయి. బామ్మ, ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను. నన్ను ఆశీర్వదించు. నేను వస్తాను, నేనే వస్తా. నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు, ఏ బొమ్మ అయినా ఓకే. నా సినిమాలో నాటు కూడా యాసం ఉంది, వేస్తావేటి? బొమ్మ బాగుంది. ఏంటి సార్ బేరాలాడతారు? నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా? కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే, నాకు బ్లాక్ కావాలి బ్లాక్. మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి. ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి. యా ఊర్వశి, మేనక ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్తున్నాడు. హీఈస్ అ బిగ్ బిగ్ ఫిష్, డోంట్ లీవ్ హిమ్. సార్ సార్, హాయ్ సార్. మీ దంచుకొట్టుడు సినిమా నాకు భలే నచ్చింది, నేను మీ ఫ్యాన్ అయిపోయా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క సెల్ఫీ. Thank you.
ఆపరేషన్ కోసం సోను సూద్ సార్ 40 లక్షలు ఇస్తానన్నారు బాబాయ్. ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్, అమ్మకి నయమైపోతుంది కదా. నయమైపోతుంది తల్లి, ఆయన హ్యాండ్ చాలా మంచిది. ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది. వాట్, ఆ ఆటోని ఫాలో చేయి, డోంట్ లీవ్ హర్. ఎవరు నువ్వు? ఏంటి ఆటో గడ్డంగా? వన్ సెకండ్. సోను సూద్ సార్ ఇచ్చిన బ్యాగ్ మారిపోయింది. ఇది అసలు బ్యాగ్. అలాగే అక్క. కాలిపోతుంది. వీడ ఆరాధించడమేంటో, నేను అరచేతిలో పెట్టు తిప్పడమేంటో. ఏంట్రా సౌండ్? మైకు గురించి ఎల్లి స్టార్ట్ చేయి. ఓకే. హాయ్ ఫోక్స్, హాయ్ న్యూడ్స్, చిచి హాయ్ డ్యూడ్స్. నేను మీ ఆకాశవాణి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అంటే ఆలియా భట్, అంటే ఆకాశవాణి. ఈ రోజు మా టాపిక్ ఏంటో తెలుసా? ఆలియా భట్. ఈ రోజు టాపిక్ మార్చావు గనక డ్రైనేజ్ తొంగులంటూ ముక్కేసుకుని ఆలియా భట్ కావాలా? రే దూరదర్శనం, ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచేసావనుకో, ఈ గొట్టం ఎక్కడికెళ్తా నాకు కూడా తెలీదు. అనియా, ఈ విషయం ఆలియా వద్దు, నీ చెప్తాను. వద్దులేరా, వద్దు. రైట్ టేక్, ఓకేనా? స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క పర్ఫార్మెన్స్ తో రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు. ఇంకోటి తీసుకో, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు వావ్. మా తల్లి బొచ్చుకాడేవాడు. ఎక్కడ చేయించావు క్రాఫ్? కృష్ణానగర్. కృష్ణానగర్? ఓ, నీకు అసలు బుద్ధుందా? అర్థం అనుకుంటున్నావు? అది విజయ్ దేవరకొండ లాగా నీకే బొచ్చునని ఫీల్ అవుతున్నావా? మాట్లాడుతుంటే నిన్ను దాచుకున్న రహస్యాన్ని ప్రపంచాన్ని బొమ్మ కనబట్టలేదేంటి అనియా? ప్రేమ అదిరిపోయింది. అలా సెట్ చేశాను మరి, దీనికి ఏం తక్కువలే. ఆలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి సరిగ్గా చేయి. అబ్బా ఊగుతుంది, నేను కదరా కెమెరా రా. కెమెరా ఊగట్లేదు, కారు ఊగుతుంది. మంచి ఊపులు ఉన్నట్టున్నారు. రే మరి రండి. రే నీకు ఎక్కడ ఫ్రేమ్ దొరకలేదురా? ప్రేమికులను ప్రశాంతంగా ప్రేమించుకునేవరా? మా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు. వెళ్ళండి, రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియాలో లేకుండా ఇప్పుడు ఫ్రీగా మళ్ళీ మొదటి. ఆలియా భట్ అంటే సావిత్రమ్మలాగా మహానటి, సౌందర్యలాగా సహజ నటి, శ్రీదేవి లాగా అందమైన నటి. ఆలియా లేకపోతే మీ బ్లరలేదు. అసలు ఏంటి భయ్య నీ ప్రాబ్లం? భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి? హైకోర్టుగా ఆ గోడకెళ్ళు. ఆలియా భట్ అంటే ఆకాశం. ఆలియా భట్ అంటే. హలో బాస్, ఏం చేస్తున్నావు? హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్. గోడ మీద నడుస్తూ కోర్టుకా? ఈడెవడో ఒక రోజు సెన్సేషన్ క్రియేట్ చేసి ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు ఐడియా? ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను, ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు, సర్వ హక్కులు నాకే ఉన్నాయి. అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ కొట్టండి. హలో బేబ్స్, గోడ నుంచి కోర్టుకి వెళ్తున్నావా? రింగ్ రోడ్ లో లాంగ్ ఉంటుంది, నువ్వు వచ్చావనుకో షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్. ఏమైంది బేబ్స్? నీ టీషర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను కూర్చోలేను. అయ్యో బేబ్స్, తను ఆలియా భట్ నీ చెల్లె లాంటిది. అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే. అబ్బా ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతకి నీ పేరు? క్యాలీఫ్లవర్. బేబ్స్ నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు, మీ పేరు. నా పేరే క్యాలీఫ్లవర్. అనే క్యాలీఫ్లవర్ అన్ఫ్యూషన్. ఓ మనిషి అనుకున్న పేరు కూడా వేరేటి.
కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? చట్టాన్ని మార్చడానికి. చట్టాన్ని మార్చడానికి? వాట్ ఎన్ ఐడియా బేబ్స్. ఇలాంటి క్రేజీ థాట్స్తో మీరు ముందుకొస్తే మన సబ్స్క్రైబర్స్తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సార్ పెద్ద పెన్న తెచ్చాడే, రండి. హలో సార్, మార్చాలి సార్, మొత్తం మార్చాలి. ఆహా, ఏం చెప్పారు చిన్న గురుజీ, మార్చేద్దాం. మీరు ఏం చెబితే అది మార్చేద్దాం. చెప్పండి ఏం మార్చాలో. ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి. ఆహా, భలే చెప్పారు గురుజీ. అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలాన గత 30 సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను. కరెక్ట్ బాయ్స్, మార్చండి టేబుల్. ఇక్కడ మార్చండి. ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి. డెఫినెట్ గా మార్చేద్దాం గురుజీ. అసలు ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను. ఏ సెక్షన్స్ తెలియని నా జూనియరు సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు. బాయ్స్, షిఫ్ట్ ద చైర్. మార్చేద్దాం, అన్నీ మార్చేద్దాం. ఇంకా ఏం మార్చాలి? ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి జడ్జి గారు. మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పండి. బోల్డ్ ఉన్నాయి. మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? కొత్త చట్టం రాస్తున్నా. చట్టం రాయడం ఏమిట్రా? నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయమూర్తివి కాదా? ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణామూర్తి నేనే సార్. నువ్వు అక్కడైతే ఈ పిచ్చోడెవరు ఇక్కడ? సార్, నేను పిచ్చోని కాదు. ఐఎమ్ కాలిఫ్లవర్ ఫ్రమ్ చిలకలపురం. పిన్ నంబర్ 5,62,000. వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్టు. నా చెవిలోనే కాలిఫ్లవర్ పెడతావా? ఏ సెక్యూరిటీ, టేక్ హిమ్ అవుట్. చట్టాలు మార్చేది కోర్టులో కాదురా, ఫుల్ చట్టసభల్లో. రేయ్, తోసేయండి బయటికి. మీరు లేని చూసుకుంటా. చట్టసభలకు దారేటు. లోపలికి వెళ్ళాలి. పాస్ పోసుకుని వచ్చా. ఏంట్రా ఎటకారం అసెంబ్లీ ముందు పోరా, పా ఉతరకి. ఏం చేస్తున్నారు? ఏ బేబ్స్, అసెంబ్లీలో కడిగేస్తా అని చెప్పి అడిగేయకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? ఆకాశవాణి కెమెరా పెట్టు, నా ఘోష ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి. అసెంబ్లీలో లైవ్ కరాజ్ అంటే కష్టం గాని ఇక్కడి నుంచే నిన్ను. ఒరే జుట్టు పొలిగా, కెమెరా పెట్టు. ఇక్కడ కాదు అక్కడ పెట్టు. ఇక్కడ చూడు బేబ్స్, నిన్ను ఒక సెన్సేషనల్ స్టార్ ని చేస్తా. చెప్పు బేబ్స్. చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది. నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా? నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా? ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేప్ చేశారు. రేప్ చేశారా? నవ్వుస్తుందా? నవ్వు ఆపుకుంటున్నావా? కానీ ఇది పచ్చనిజం. అప్పుడు చిరిగిన పంచ తెగిన కొప్పే దీనికి సాక్ష్యం రా, సాక్ష్యం. ఏ బేబ్స్, ఇది కదా సెన్సేషన్ న్యూస్ అంటే. ఇక్కడ నుంచి లైకులతో షేర్లతో సబ్స్క్రైబర్స్తో. ఎవడు రీడు మగాన్ని రేపు చేయడం ఏంట్రా మామ? ఈడేవడరా బాబు. అనయ్య ఆకుండా గంటలు కొట్టేస్తున్నారు. అవి గంటలు కాదురా, కమెంట్లు. మన బేబ్స్ దెబ్బకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీద సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు. ఇప్పుడు చూడు, మగాడి సీలో పోవటం ఏంట్రా బద్మాష్గా, జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంటరా. ఉరుడి యాషాలు, అరే కోనేరాతు, ఏం పాపం చేసామరా మేము? రే వాడు తేడా, నువ్వు మాడా. వీడు ఎదవరా బుజ్జి, కత్తందుకో జానకి. రే నిబ్బా, పగిలిపోతురా నీ డబ్బా. జనాల్లో మానవత్వం మట్టి గుడిసిపోయింది. తొక్కలోది ఇంత సీరియస్ క్లబ్ లోని కామెడీ అనుకుంటారేంట? అలియా అనియా, కామెడీ కాదు సీరియస్. సీరియసా? అయ్యో బాబు, ఏంట్రా ముసలి అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది, కొరత నేను కొమ్మ తీసి. అయ్యో బాబు, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. అమ్మ కాలు పట్టుకుంటాం. ఓహో, మనని కాదా, ఆయన్ని కొట్టనిక. కూర్చుందేంటి రామయ్యా? తినయ్యా, ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని
నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా రాముడు మళ్ళీ పుట్టాడని. అప్పుడు రాముడు గురించి చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. అరే గద్దముక్కు, ఆ కెమెరా ఇంటి తిప్పరా. హలో, ఇది వైరల్ కోసం, మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు. అనయ్య, ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదా? ఈ సెన్సేషనల్ స్టార్ కి బూస్టింగ్ స్టార్ ఆవిడే. ఏ ఓల్డ్ బేస్, ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు. ఆఫీసు, ఇల్లు, కాలేజీ, బస్టాప్, రైల్వే స్టేషన్, ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది. ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది. దానికి కారణం మగాడు. ఇదేందే కార్తీక దీపం సీరియల్ చూడకుండా ఇరు పుష్పం చూస్తున్నామేందే? క్యాలిఫ్లవర్ అంటే ఊరుకోను. ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టము ఉండదు. క్యాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే. ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడు శీలానికి విలువ ఇవ్వాలి. శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం. అది లెక్క, మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాడ్రా, వీటికి మనం సపోర్ట్ చేయాలరా, ఏమంటారు? చేద్దాం. చూశారుగా, ముగ్గురు అమ్మాయిలు ముచ్చట పడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలిఫ్లవర్. నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా? దీని వెనుక ఏదైనా రాజకీయ